ఈ లోకంలో నీకు కనిపిస్తున్న ప్రేమ ప్రేమ కాదు, వ్యామోహమే. ప్రేమ మోహము పరస్పరం భిన్నమైనవి. ప్రేమ వెలుతురునిస్తుంది, మోహం చీకటిలోనికి నెట్టుతుంది. ప్రేమ అడుగదు, మోహం అడుగుతుంది. ప్రేమ అపరిమితమైనది, మోహము పరిమితమైనది. ప్రేమలో హెచ్చుతగ్గులుండవు, మోహములో హెచ్చుతగ్గులుంటాయి. ప్రేమ గలవానికి లోకమంతా తన కుటుంబమే. భౌగోళికమైన హద్దులుండవు. మోహము గలవాడు తన కుటుంబమునే గృహముగా చూస్తాడు. సాంఘికముగా ఎటువంటి ఉన్నత స్థానంలో ఉన్నా మోహము గలవాడు కూలివాడే. మోహము గలవానికి ద్వేషించడమే గాని ప్రేమించడం తెలియదు. మోహము గలవానికి చెడు మంచిగా కనిపిస్తుంది, మర్యాద బలహీనతగా కనిపిస్తుంది. మోహం మనోవికారములను తెచ్చిపెడుతుంది. అహంకారమే తాను అనుకునేవాడు తోటి మానవుని సేవించలేడు, ప్రేమించలేడు. మోహము యొక్క మూలమును చూడలేనివాడు మోహమును తొలగించుకోలేడు. ప్రేమ స్వచ్ఛమైనది, నిర్మలమైనది, నిశ్చలమైనది. ప్రేమతత్వము భిన్నత్వమును తగ్గించి సమదృష్టిని సమకూరుస్తుంది. సమదృష్టి లేకుండా భగవంతుని స్వరూపమును పొందలేము. ప్రేమమయులుగా జీవించేవారు అమృతస్థితిని పొందుతారు. ఎండమావిని చూసి దాహము తీర్చుకోవాలనుకుంటూ ఎటువంటిదో ప్రేమ లేని జీవితమునకు జ్ఞానోదయం అవుతుంది అనుకోవడం కూడా అటువంటిదే. సాటి మానవుని పట్ల ప్రేమ లేని వాడి మనస్సుకు, మాటకు, చేతకు అంతరం పెరుగుతూ ఉంటుంది. అందరి పట్ల కరుణ కలిగి ఉంటే వ్యక్తి భావన ఎండిపోతుంది. ధర్మమును కేంద్రముగా పెట్టుకుని జీవించడం నేర్చుకోవాలి. భగవంతుని కోసం సామాన్య ధర్మములను విడిచిపెట్టినా దోషం లేదు. ఈశ్వరునికి ప్రత్యేకముగా ఒక రూపము లేదు. అన్ని రూపములు ఈశ్వరునివే. ఈశ్వరుడుని హృదయములో ఆత్మగా స్వయముగా ప్రకాశించుచున్నాడు. నీ ఇంద్రియ గుణములను, మనోధర్మములను, బుద్ధి చాపల్యమును ఆత్మ మీద ఆరోపించట వలన నీకు ఆత్మ అవగాహన కావటం లేదు. నీకు ఈశ్వరుని అస్తిత్వం పట్ల స్థిరమైన లోతైన విశ్వాసం ఉంటే మనస్సు చలించదు. ఈశ్వరుణ్ణి గాఢముగా, గూఢముగా ప్రేమిస్తే జీవ లక్షణములు చీకి మన్ను అవుతాయి. ప్రేమ లేని జీవితమునకు యోగము సిద్ధించదు, ఈశ్వర దర్శనం లభించదు. ఈశ్వరుని కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవారు లేరు. భౌతికమైన తల్లి ప్రేమ కంటే ఈశ్వరుని ప్రేమ గొప్పది. తల్లి ప్రేమ భౌతికమైనది, లౌకికమైనది. ఈశ్వరుని ప్రేమ అభౌతికమైనది, అలౌకికమైనది. ఈశ్వరుడే నీకు నిజమైన బంధువు. ఈశ్వరుని పట్ల ధ్యాసను పెంచుకుంటే ధ్యానముగా మారుతుంది. ధ్యానము చేయగా చేయగా ఆత్మను పొందుటకు అడ్డుగానున్న కల్మషము బయటకు నెట్టివేయబడుతుంది. ఆధ్యాత్మికముగా అభివృద్ధికి రావాలంటే ఈశ్వరానుగ్రహము అవసరము. ప్రతిఫలమును ఆపేక్షించకుండా పనిచేస్తే ఈశ్వరానుగ్రహం వర్షిస్తుంది. ఈశ్వరానుగ్రహం వర్షించిన వేళ నీ మనస్సు, ఇంద్రియములు చల్లపడతాయి. సద్బుద్ధి కలుగుతుంది. బుద్ధిలోని అన్ని కోణములు వికసిస్తాయి. వాసనా రూపములో ఉన్న బరువైన రాళ్ళు ఈశ్వరానుగ్రహం వలన మాత్రమే హృదయము నుండి బయటకు పట్టుకుని పోతాయి. ఈశ్వరానుగ్రహం నిన్ను జనన మరణ రూప సంసారము నుండి విమోచన కలిగిస్తుంది.